అన్నిటికే కంగారు నా ప్రాణం తీస్తున్నావు లేకపోతే జలుబు చేస్తుంది పైకి నువ్వు బయటకు వెళ్ళు అబ్బో సిగ్గొకటి ఇదిగో చూడు పసుపును సున్ని పిండి ఇక్కడే పెట్టాను జాగ్రత్తగా నలుచుకో చీర కూడా ఇక్కడే ఉంది అలాగలే నువ్వు వెళ్ళి పూజగా సిద్ధం చేయి మీ తాతయ్య కూడా హారతి ఆ మహానుభావుడు దయలేకపోతే నువ్వు అసలు పుట్టేదానివే కాదు దేవుడు దండం పెట్టుకో తండ్రి తండ్రి ముక్కోటి దేవతలారా ముక్కోటి దేవతలారా తాతయ్య తాతయ్య నాకు మంచి మొగుడు కావాలి మా నాన్నమ్మకు మంచి మొగుడు కావాలి ఓసి నీ దుంప తెగ నాకదే నీకు నాకేం కావాలో నేను దండం పెట్టుకుంటాను కానీ నువ్వు ఊరుకో ఓసే పిచ్చి మొహమా అరిచి ఘీ పెట్టినా ఆ దేవుడికి వినపడదే నువ్వు నోటో నోటో కొనుక్కుంటే వినిపిస్తుందా నైవేద్యం పెట్టు ఆ గారెలు మీ తాతయ్యకి ఆ పులిహోర అమ్మవారికి పెట్టు దద్దోజనం స్వామికి పెట్టు ఇదిగో చూడు నీకు ఆఫీస్కి వేళవుతోంది వెళ్ళి బట్టలు మార్చుకో శ్రవంతి వస్తున్నానమ్మా ఇదిగో అమ్మ ప్రసాదం ఇదిగో చూడు ఇవాళ ఉపవాసం ఎవరిని ముట్టుకోకే ఈ ఒక్క రోజు సెలవు పెడితే హాయిగా వ్రతం పూర్తి చేసుకుని దేవుడు భజన చేసుకునేవాళ్ళం సర్లే వెళ్ళి వెళ్ళు అమ్మా శ్రవంతి ఆగమ్మా చూడమ్మా ఆడపిల్లవి బ్రతుకు తెరువు కోసం బయటకు పెడుతున్నాం చూడమ్మా ఇది అరిటాకు ఇది ముళ్ళు తెలుసునానమ్మా అరిటాకు ముళ్ళు మీద పడ్డా ముళ్ళు అరిటాకు మీద పడ్డా చిరిగిపోయేది అరిటాకు కదా అదే చెప్తున్నా జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా అమ్మా శ్రవంతి జాగ్రత్త ఇవాళ ఉపవాసం ఎవరిని ముట్టుకోకు అలాగే ఏమిటో పిచ్చి పిల్ల తల్లి తండ్రి లేరు సరికదా కనీసం నాలాగా నోరైనా లేదు ఎలా బ్రతుకుతుందో ఏమిటో అమ్మా శ్రవంతి ఓ 20 రూపీస్ ఇవ్వు 20యా ఎందుకండి అప్పటికైతే 66 ప్రశ్నలు ఇస్తానని దరిద్రకుటి దేశంలో అమెరికా చూడు పాకిస్తాన్ ఎంత అప్పిచ్చిందో నాకేం తెలియదండి ఇంకా నాకెంత బాకీ నేను అప్పుడే మర్చిపోయావా మొన్న 5వ తారీఖున 50 రూపీస్ అడిగానా ఎంత ఇచ్చావు 10 ఇది 20 మొత్తం 30 అయితే నువ్వే ఇంకా 20 బాకీ కదా నాకు ఇచ్చే ఇచ్చే నా దగ్గర లేదండి పోలే 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 ఫస్ట్ ఇచ్చేసి ఏం సన్యాసరావు టిఫిన్ చేసావా లేదు గురు పొద్దు నుంచి టీ కూడా తాగలేదు ఆ క్యాంటీన్ లో ఎవరు టీ తాగుతాడు అసలు మన భాష వేరు వేరా పొద్దునే అమ్మాయి డాష్ కొట్టిననుకో అది బెచ్చి చీ పుట్టుకున్నారనుకో అది బ్రేక్ఫాస్ట్ బుద్ధి పెట్టుకున్నారనుకో అది ఐస్ క్రీమ్ ఆ తర్వాత లంచ్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ గురు 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 కొత్త మెనూ కార్డ్ హలో నమస్కారం అండి నమస్తే ఎవరు కావాలి పి సన్యాసరావు గారు కావాలి పి సన్యాసరావు నా పేరు కమల డార్క్ రూమ్ అసిస్టెంట్ గా వేశారు ఓహో నిన్నే నా అపాయింట్ చేసింది అవునండి ఈ రోజే డ్యూటీలో జాయిన్ అవుతున్నాను వెరీ గుడ్ 10 రోజుల నుంచి వర్క్ ఆగి ఉంది రండి ప్లీజ్ కమ్ సరే రండి పని చూసుకున్నా రండి ఏమిటి ఫోటోలు ఎప్పుడు చూడలేదా చూడకపోతే డార్క్ రూమ్ అసిస్టెంట్ గా ఎందుకు చేరావు కడుపు కోసం గుడ్ చాలా మంచి మాట చెప్పావు నేను కూడా కడుపు నింపుకోవడం కోసం భోంచేస్తూ ఉంటాను చేసుకోనా ఈ చీకట్లోనా చీకట్లోనే భోజనం ఆడది కడుపు నింపుకుందామని ఉద్యోగం కోసం వస్తే నువ్వు
నువ్వు నీ కడుపు నింపుకుందా చూస్తావా? ఏ మిస్టర్, నా పేరు ఉట్టి కమల కాదు, కరెక్ట్ కమల. బాగా గుర్తుపెట్టుకో, మొక్కడి చెంప దెబ్బ కొట్టడం నా బెట్టి, చెప్పు తీసి కొట్టడం నా బ్రేక్ఫాస్ట్, ఇలా చావు కొట్టి చెవులు పోయడం నా భోజనం. ఏ మిస్టర్ గుర్తుంచుకో. ఇలాగే ఆడవాళ్ళు దెబ్బలకు జడుస్తారని మగవాళ్ళు పొగరకపోయారు, ఇప్పుడు ఆడవాళ్ళు తెరగబడుతున్నారు కరాతే. నీ కరాటే కాకుల తూపాను అమ్మా అమ్మా, నీ తిరుగుబాటు అంతా నా మీదేగా, వీధిలో కడితే నోరు మూసుకుపోతుంది. ఇదిగో చూడమ్మా, ఆడది మగవాడిని కొట్టినా, మగవాడు ఆడదాన్ని కొట్టినా దెబ్బ తగిలేదు ఆడదానికి. అదేనా నానమ్మా? అరిటాకు ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి, అరిటాకు మీద పడ్డా చిరిగేది అరిటాకేగా. అబ్బా పెద్ద దెబ్బ కొట్టేశావు నానమ్మా, రేపటి నుంచి ఆ కమల దగ్గర కరాటే నేర్చుకుందాం అంటున్నాను కదా. వద్దమ్మా వద్దు, మగవాడిని దెబ్బ కొట్టే ఒకే ఒక ఆయుధం ఆడదాని నోరు. ఈ నోటికి భయపడే మీ తాతగారంత మహానుభావుడు సైన్యంలో చేరిపోయాడు పోయాడు. నీకు కూడా అలాగే అణిగి మణిగుండే పిచ్చి మగుణ్ణి తెచ్చే పూజ నాది. ముగ్గురు ఆడవాళ్ళు బట్టల దుకాణానికి వచ్చారు. మా వారు జుట్టు నల్లగా ఉంటుంది, నేను నల్ల చీర కట్టుకుంటాను అంది ఒక ఆవిడ. మా వారి జుట్టు తెలుపు, నేను తెల్ల చీర కట్టుకుంటాను అంది రెండో ఆవిడ. మా వారికి జుట్టే లేదు, నేనేం చీర కట్టుకోను అంది మూడు. హలో మేడం, ఐఎమ్ చిరంజీవి. మీ పేరు? శ్రవంతి. వండర్ఫుల్, నాకు చాలా ఇష్టమైన పేరు. ఇంతి చామంతి, చిరునవ్వుల విరిబంతి, క్రాంతి విక్రాంతి, ఏకాంత కాంత స్రవంతి. బాబులు మీటింగ్ పెట్టారు, వెళ్ళండి, వెళ్ళి సీట్లలో కూర్చోండి. ఏమిటా, ఎవరు వస్తున్నారు? సూపర్ నెంట్ వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి ఏమిటి ఇది, ఆఫీసా సినిమా హాల్? ఏమిటా నవ్వులు? ఆరోగ్యానికి ఆనందానికి గుర్తులు నవ్వులు. మీరు నవ్వండి సార్. నెవర్. నా లైఫ్ లో నా వైఫ్ తో కూడా నేను ఎప్పుడు నవ్వలేదు. నవ్వను. నవ్వు నాలుగు విధాల చెరుపు. తప్పు సార్, కష్టానికి సుఖానికి నవ్వడం అలవాటు చేసుకుంటే గుండె తేలిక పడుతుంది, హార్ట్ అటాక్లు కూడా రావంటున్నారు డాక్టర్లు. ప్లీజ్ మీరు నవ్వండి సార్. నేను నవ్వను కాక నవ్వను. సార్ మీరు ప్యాంట్ వేసుకురావడం మర్చిపోయారు సార్. అలా నవ్వాలి. ఆఫీస్ టైంలో కూడా నవ్వుతూ పనిచేస్తే ఆరోగ్యానికి మంచిది. బై బై, నా పేరు చిరంజీవి, నా నవ్వు చిరంజీవి, నా మాట చిరంజీవి. మీ కంపెనీలో యాడ్ ఫోటోగ్రాఫర్గా చేరాను. ఏం ఫోటోలు తీస్తావు? నవ్వుల ఫోటోలు సార్, రకరకాల నవ్వుల్ని ఫోటోలుగా తీసి ఈ ప్రపంచంలో ప్రచారం చేయాలన్నది నా ఆశయం. ఈ సృష్టిలో నవ్వగల ఒకే ఒక జీవి మనిషి, ఆ మనిషే నవ్వకపోతే ఇక బ్రతకెందుకు సార్? డియర్ ఫ్రెండ్స్, ఆఫీసర్ గారి అనుమతితో ఇవాళ రాత్రి మనమంతా నవ్వుల రాత్రి చేసుకోవాలి. నేను ఎప్పుడు పుట్టానో నాకే తెలియదు, నవ్వు పుట్టినప్పుడే నువ్వు పుట్టావనేది మా అమ్మ. కాబట్టి ఆఫీసర్ గారి ముఖంలో నవ్వు పుట్టిన సందర్భంగా నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే. తినండి, ఎన్నడూ నవ్వని మన సూపర్నెంట్ గారు ఇవాళ నవ్వారు. తినండి తినండి తినండి. ఏమయ్యా అప్పులప్పారావు? అబ్బాబా చిన్నవయ్యా, ఇవాళ పండగ అది. నమస్కారం సార్. మళ్ళీ నవ్వారా? అంతే మరి. ఈ సంగతి విన్నావా? ఏమిటి? చిరంజీవి ఎంతో కాలం బతకట్ట. వాట్? క్యాన్సర్ అట, బాగా ముదిరిపోయిందట్లే. మహా బతికితే రెండు నెలలు. సార్ సార్, నీ విన్నది నిజమా సార్? ఏమన్నారు? తొందరలో నేను చచ్చిపోతానా? అవును సార్. అవును పోతాను. మీరు పోరా? మీ తాతగారు పోలేదా? ఇక్కడ ఎవరండి శాశ్వతంగా ఉంటారు? సార్ ఇంత భయంకరమైన నిజం తెలిసి మీరు ఎలా నవ్వుతున్నారు సార్? సార్ సార్ చెప్పండి సార్. దేవుళ్ళండి మీరు, సావంటే భయం లేని వాళ్ళు సామాన్యులు గారండి. బతుకున్న వాళ్ళంతా భయం భయంగా బతుకుతుంటే
సత్తానని తెలుసు కూడా హాయిగా నవ్వేస్తున్నారు కదండి. చపాత్ అంటే గొప్ప చపాత్. అవును పొరపల్లి, తెలుసు కాబట్టి నవ్వుతున్నాను. తీసుకో. నీకు విషయం తెలుసా, మన చిరంజీవి మూడు నెలలు పోతాడంట. పోతాడా? అదే, మూడు నెలలు చనిపోతాడంట. నవ్వుతూ వెళ్ళిపో, నువ్వుగా మిగిలిపో, పూలా రాలిపో, తావిరా మిగిలిపో, వేసవిలో మల్లెలా వేదనలో మనిషిగా, కలకాలం గగనంలో నవ్వుతూ వెళ్ళిపో, నవ్వుగా మిగిలిపో, పూలా రాలిపో, కావిరా మిగిలిపో. చిరునవ్వే పసిపాపలలు అందము, పక్క పక్క నాడే పాపల నవ్వే బాపూజీకి రూపము, పగనైన ప్రేమించు ఆ నవ్వులు, శిలనైన కరిగించు ఆ నవ్వులు, లేకుబల చిరకాలం నవ్వాలి స్వాతిలా ఆరని జ్యోతిలా, నవ్వు వెళ్ళిపో, నవ్వుగా మిగిలిపో, పూలా రాలిపో, తావిలా మిగిలిపో. ఉదయించే తూర్పులో కిరణాలన్నీ నవ్వులే, వరములు కోరే దేవుడికిచ్చే హారతి కూడా నవ్వులే, గెలిచేటి నవ్వులు, నీ పేర మిగిలేటి నీ గుర్తులు, నవ్వులతో చేసిన నా జీవితం అంకితమే చేస్తున్నా కవితల తీరని మమతల, నవ్వు వెళ్ళిపో, నవ్వుగా మిగిలిపో, పూలా రాలిపో, తావిలా మిగిలిపో, వేసవిలా మల్లెలా వేదనలో
మనిషిగా కలకాలం గగనంలో తారల ఆరలి దివ్యల మగాడా చచ్చిపోతాడా నవ్వుతున్నాడా అబ్బా ఈ మగ సచ్చిన వాళ్ళంతా ఇంతేనే తల్లి వాళ్ళు నవ్వుతారు ఆడదాన్ని ఏడిపించుకు తింటారు వాడెవడో వాడి గొడవ నీకెందుకు గాని ఇవాళ ఏలూరు నుంచి నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారమ్మా ఈ సంబంధం ఖాయమైపోతే నువ్వు కూడా నాతో ఏలూరు వచ్చేస్తావునానమ్మా నేనెందుకే ఎప్పుడు నీకు ఆ మూడు ముళ్ళు పడతాయా నేను పూలరథం ఎక్కి మీ తాతయ్య దగ్గరికి ఎప్పుడు పెడతానా అనుకుంటున్నా పాపం తాతయ్య అది సుఖంగా ఉన్నాడులే నానమ్మా నువ్వెందుకు అక్కడికి ఎందుకేమిటి నన్ను చూడగానే మీ తాతయ్య హడిలిపోయి గంగ వెర్రులెత్తి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కడుపున కొడుగ్గా పుట్టాలని అందుకు వెళ్ళు వెళ్ళు బట్టలు మార్చుకో వాడు వచ్చే వేళ అయింది ఏం పిల్ల పెళ్ళయ్యాక ఉద్యోగం చేస్తావా మానేస్తావా మానేస్తానండి మానేసి గంపెడి పిల్లల కంటే పోషించేది ఎవరు చెయ్యి చెయ్యి అలాగేనండి నువ్వు మగపిల్లల బళ్ళో చదివావా ఆడపిల్లల బళ్ళోనా ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదివే బళ్ళోనండి నీకు దేవుడు అంటే భక్తి ఉందా సత్యనారాయణ మూర్తి మా కులదైవం అండి అదేమిటి తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా గొప్పవాడు ప్రపంచ ప్రఖ్యాతి గలవాడు అందుకే మా వాడి పేరు తిరుపతి వెంకటేశ్వర వరప్రసాద్ అని పెట్టా కాబట్టి నువ్వు ప్రతి శనివారం ఉపవాసం ఉండాలి అలాగేనండి ఇప్పుడు చెప్పండి కట్నం ఎంత ఇస్తారు ఒకసారి నిలబడండి నిలువెత్తులా ఇస్తారా ఏమిటి కాదు నిలువున పాతేస్తాను నిన్ను నీ మనవణ్ణి యావమ్మా ఏమిటా ప్రశ్నలు ఒక ఆడపిల్లని నీ ఇంటికి జీతం బత్తెం లేని నౌకరుగా అడగటానికి వచ్చి మీరు వేయవలసిన ప్రశ్నలేనా ఇవి ఆడపిల్లకి చదువు కావాలి ఉద్యోగం కావాలి వంట కావాలి భయం కావాలి భక్తి కావాలి గౌరవం మాత్రం అక్కర్లేదు కాబోయే మీ ఇంటి కోడల్ని మీరు ఎంత ఆదరంగా చూస్తారో మీరు వేసిన ప్రశ్నలతోనే తేలిపోయింది ఇక బయట నడవండి ఇంకా చూస్తారే నడవండి తిండి పోతు వేతవల్లారా పెళ్లి చూపులట పెళ్లి చూపులు ఏమిటి నానమ్మా అలా విరుచు పడిపోయా చెప్పు దిశ కొట్టలేదు సంతోషించు ఏమిటా పగరు నా మనవరాలంటే ఏమనుకున్నావు పెళ్లి కొడుకు బానే ఉన్నాడు కదా నోరు మూసుకుని ఆఫీస్కి వెళ్ళు ఆ ఉడతలు పట్టే వ్యధో ముఖవాడు నీకు బాగున్నాడే నీకేమ్మా మహారాజు లాంటి మొగుడు వస్తాడు వెళ్ళు ఆఫీస్కి వెళ్ళు అమ్మా శ్రవంతి పొత్తు నుంచి రాలేదేమమ్మా నా 20 రూపీస్ ఇవ్వు ఫస్ట్ ఇస్తానన్నాను కదండి ఫస్ట్ అంటే కుదరదమ్మా అసలే అర్జెంట్ పోనీ ఎవరి దగ్గర అప్పు తీసుకురాదా ఎవరిని అడగాలి కొత్తగా ఉద్యోగానికి వచ్చాడు కదా వాడిని అడిగి తీసుకో పర్వాలేదమ్మా అడిగి తీసుకో హలో ఫ్రెండ్స్ అదిగో వస్తున్నాడు వస్తున్నాడు ఏంటి ఏం జరిగింది ఏం లేదు మిస్టర్ మరీ మొహమ్మడి పడిపోతుంది పాత బాకీ నాకు 20 రూపీస్ ఇవ్వాలిలే నాకేం అర్జెంట్ వాడి దగ్గర లేదు నువ్వు అడ్జస్ట్ చేస్తావేమోనని ఏమిటి మీ దగ్గర శ్రవంతి 20 రూపీస్ అప్పు తీసుకున్నాడు అదే లేవయ్యా చిన్న అడ్జస్ట్మెంట్ 50 రూపాయలు అప్పడిగాను 30 ఇచ్చింది ఇంకో 20 ఇవ్వాలి కదా ఓహో మీరు అడిగారా సభాష్ ఎందుకు గురువు గారు మీకు ఇప్పుడు 20 ఎందుకంటే బిజినెస్ ఈ చేతి అప్పు తీసుకుంటాను ఈ చేతి అప్పు ఇస్తాను మంత్లీ రొటేషన్ వెరీ గుడ్ సరిగ్గా మీలాంటి మనిషి కోసమే ఎదురు చూస్తున్నాను అన్నయ్య గారు ఇప్పుడు అర్జెంటుగా 50 రూపీస్ కావాలి కొంచెం రొటేషన్ చేస్తారా తప్పకుండా కానీ 50కి 50 వడ్డీ 1వ తేదీ గల 100 ఇవ్వాలి కావాలా అన్నయ్య గారు ఇప్పుడు మీరు శ్రవంతికి ఎంత బాకీ నేనా 50కి 50 వడ్డీ అయితే 30కి 30 అంటే మీరు శ్రవంతికి 60 రూపాయలు ఇవ్వాలి 50గా ఇచ్చారు 10 ఎప్పుడు ఇస్తారు భలేవాడివయ్యా ఇచ్చిన దానికే వడ్డీ గానీ పుచ్చుకున్న దానికి ఉండదు నా కడుపు కొట్టాలని ప్రయత్నించకు అన్యాయం కడుపుతో వదిలేను సంతోషించు ఆడపిల్లల్ని ఏడిపిస్తే ఎక్కడెక్కడో కొడతాను నువ్వు ఏడిస్తే నేను చూడలేను నవ్వుతూ వెళ్ళిపో బ్రదర్ నవ్వుతూ వెళ్ళిపో శ్రవంతి మీ నాన్నమ్మ కొంట్లో బాగాలేదు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు అయ్యో నాకు తెలియదు ఏ ఆసుపత్రి నాతో రండి తీసుకెళ్తాను స్కూటర్ రాకండి రండి
నాకు మరి ఉంటండి స్కూటర్ ఆపండి అయ్యో ఆపండి మా నాన్నమ్మ ఏది క్షేమంగా ఇంట్లోనే ఉంది నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను ఈ పాటకు నీకే అర్థం ఏంటి ఎందుకు నిన్ను రేప్ చేయడానికి నో ప్లీజ్ మీరు చాలా మంచివారు అనుకున్నాను నా బలానికి నువ్వు బలైపోతావు అంతేగాని తిరగబడవు అన్నమాట తిరగబడమంటున్నాను తిరగబడ్డానికి నేర్పించడం కోసం ఇంత అబద్ధం చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి ఇంత దుర్మార్గం చేయబోతున్నట్టు కనిపించాను ఏడుస్తావు పరిగెడతావు లొంగిపోతావే గాని ఎదురు తిరగలేవా బ్రతికే నాలుగు రోజులు బానిసలా భయపడుతున్నావు నవ్వుతూ బతకాలి శ్రవంతి సుఖంగా స్వతంత్రంగా బతకాలి అందుకోసం కొన్ని చోట్ల కడువుగా ఉండాలి తప్పదు కానీ కానీ ఎలా నీకున్న బలం నాకెక్కడితే బలం లేదు సరే నీకు బుద్ధి లేదా పశువులాగా మీద పడే మగవాడు ఆ మత్తులు ఆ వెర్రెలు నీకు తన ఆయు పట్లనే అప్పచెప్తున్నాడు సంపక్కర్లేదు నువ్వుకేదైనా చేయొచ్చుగా ఏం చేయొచ్చు అబ్బా శ్రవంతి గులాబీని ఇంత ప్రత్యేకంగా ఇక్కడ పెట్టారెందుకు కారణం ఉంది డాక్టర్ నన్ను పరీక్ష చేసి నా రోజులు లెక్క పెట్టుకోమని పంపేసిన మొదటి రోజు ఈ గులాబీ మొట్టమొదటి పువ్వు పూసింది అప్పటి నుంచి నాకు నమ్మకం ఇది ఏ రోజు పూయడం మానేస్తే ఆ రోజు నేను కన్నుమూస్తాను
ఇది రోజు కాదు నా గడిచిపోయిన ఒక రోజు కిరణాలకు అంతం లేదు కిరణాలకు చీకటి లేదు సిరిమిల్లుకు మౌనం లేదు చిరునవ్వుకి మరణం లేదు శ్రవంతి గులాబీ ఏ రోజు పోయడం మానేస్తే ఆ రోజు నేను మానేస్తాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఎందుకట అంత వెరీ గుడ్ మార్నింగ్ మీరు ఎలా ఉన్నారో చూసుకోదామని వచ్చాను అంతే చూసారా మీ గులాబీ భలే పూసింది కదా ఇది ఇలాగే పూస్తుంది ప్రతిరోజు పూస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో నిజమే శ్రవంతి నిన్నటి దాకా ఏమో ఎర్ర గులాబీ పూసేసి ఇవాళ తెల్ల గులాబీ అదే అదెలాగా ఇదిగో ఇలాగా థ్యాంక్ యూ శ్రవంతి థ్యాంక్ యూ ఫర్ ది కన్సర్న్ నేను బతకాలన్న ఆశతో నీ తెల్ల గులాబీ పెట్టావు కానీ ఇందువల్ల నువ్వు నాకు చాలా దూరం అయిపోతున్నావు అదేమిటి అవును నా మీద ఎవరి అక్కర చూపినా వాళ్ళని కావాలనే దూరం చేస్తా కన్న తల్లిదండ్రులు కూడా అలాగే వదులుకున్నారు మీకు అమ్మ నాన్న ఉన్నారా ఉన్నారు కానీ ఎంతకాలం నేనున్నంతకాలమే ఎవరైనా నాకు ఉండేది నేనుండనని తెలిసాక దూరంగా వచ్చేశాను మా అమ్మ నాన్న నేను లేకపోతే భరించలేరు ఇన్నేళ్ళు వచ్చినా నన్ను పసిపిల్లాళ్ళలో చూస్తారు కాలు నేల పెడితే కంతిపోతానని భయపడతారు నేను నిద్ర పొందే నిద్రపోరు నెత్తెనంది ఎత్తెన్రు నేను శాశ్వతమని భవిష్యత్తు నాదని జీవితానికి తూర్పు దిక్కున నేను పడమటి దిక్కున వాళ్ళు ఉన్నామనుకున్నారు కాదని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు పచ్చగా 10 కాలాల పాటు వర్ధిల్లమని వారు దీవిస్తున్న కొడుకు చిరంజీవి అని పేరు పెట్టుకున్న కొడుకు కొద్ది రోజుల్లోనే చచ్చిపోతాడని తెలిస్తే బతకలరా వాళ్ళు అందుకే వాళ్ళని మోసం చేసి వచ్చాను ఏమిటి ఏం చేశారు Darlings, this is my house, my ఇల్లు బాబు చిరంజీవి బాబు డోంట్ వరీ డార్లింగ్ ఎవరా వీళ్ళంతా బాబు నువ్వు yes నే సారీ నరకం 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 లాంటి ఇంట్లోకి తప్పనిసరిగా వచ్చేసాను తాగాను కాబట్టి రాగలిగాను రావడం కోసమే తాగాను ఎవరా వీళ్ళంతా ఏమిట్రా ఈ మాటలు ఎస్ ట్రూత్
మాటలు మీరు మీరు నా తల్లిదండ్రులా నన్ను అతి ముద్దు చేసి అతి కారాపం చేసి అతి జాగ్రత్త చేసి చివరికి నన్ను వెతకం చేశారు ప్రపంచంలో ప్రపంచంలో ఎంతో సుఖం ఉంది ఏది అందకుండా చేశారు తాగొచ్చు తినొచ్చు రకరకాలుగా డబ్బు సంపాదించవచ్చు తర్చాగా బతకొచ్చు తలుపులన్నీ మూసేశారు మా బాబు మంచోడు మా బాబు మంచోడని చంకలు గుద్దుకోవడంతోనే సరిపోయింది ఇప్పుడు చూడండి చెప్తున్నాను నేను మంచివాడిని కాను మీరు అనుకునే మంచి నా మంచి కాదు మీరు మీరు నా తల్లిదండ్రులు కారు కారు ఒరే తల్లిదండ్రుల ముందే నా ఇంతకు తెగించావు మీ నాన్నున్నారన్న భయం కూడా లేకుండా ఒరే బాబు నువ్వు నువ్వు అసలు మా చిరంజీవేనా కాదు చిరంజీవి చచ్చిపోయాడు మీ చిరంజీవి ఎప్పుడో పూర్తిగా చచ్చిపోయాడు నేను వేరే నేను ఎప్పుడు హమేషా ఖుషి మజా చిరంజీవిని ఎప్పుడు నవ్వుతూ బతకడానికి కంకణం కట్టుకున్నాను మీలాంటి మీలాంటి ఏడుపు కొట్టి ముఖాలు నేను చూడలేను తల్లి మీదకే చేతికొచ్చావురా నువ్వు అవును లేవా ఒక్కసారిగా బయటికి వెళ్ళి ప్రపంచంలో ఇట్లాంటి సుఖాల కళ్ళు చూసి నీకు కళ్ళు మూసుకుపోయాయిరా మాకు కొడుకు పుట్టలేదు అనుకుంటా పుట్టినా ఏనాడు చచ్చాడు అనుకుంటా నీ పాపి శివకు మాకు చూపించు వెళ్ళు మా అమ్మ మీద నేను చేతులు ఎత్తినప్పుడు నా చేతులు ఎందుకు పడిపోలేదో తెలియదు నోటికొచ్చినట్టు మా నాన్నను తిట్టినప్పుడు నా నోరెందుకు పడిపోలేదో తెలియదు ప్రపంచంలో అందరి నవ్వు చూడాలని కోరుకునే నేను మా అమ్మ నాన్నల్ని మాత్రం ఏడిపించాను శ్రవంతి ఏడిపించాను ఇది నయం శ్రవంతి స్వార్థంతో చేసిన ఇదే నయం నా మరణాన్ని తెలుసుకుని ఏడవడం కన్నా నేను చెడిపోయాననుకుని అసహించుకుంటే కొంచెం కొంచెం అయినా తేలిగ్గా బతుకుతారు కదా ఏమ్మా అతనికి మతుందా లేదా ఇలాంటి ఆరోగ్యం పెట్టుకుని ఎవరితోనో పోట్లాడతాడా ముంచుకొస్తున్న మృత్యుతో పోట్లాడమను ఇతని పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందమ్మా ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తెచ్చువు అవి చూసి ట్రీట్మెంట్ డిసైడ్ చేయాలి అంతవరకు ఎక్కడికి వెళ్ళడం వీల్లేదు ఆసుపత్రిలోనే ఉండాలి తెలిసిందా ఇతని పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందమ్మా ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తెచ్చువు అవి చూసి ట్రీట్మెంట్ డిసైడ్ చేయాలి Thank you.
ఒకే ఒక్క రోజు ఆలో మగలుగా నేను శ్రవంతి కనీసం ఊహల్లో గడిపే అదృష్టాన్ని మరణించే ముందు నాకు ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞండి కృతజ్ఞండి. ఏడవకండి అమ్మా, అసలు అతనే చివరి ఘడీలో ఉన్నాడు. కోరిందల్లా పెట్టండి, కనీసం తృప్తిగానన్నా పోతాడు. ఊహల్లో గడిపే అదృష్టాన్ని మరణించే ముందు నాకు ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞండి. మీరింటికి వెళ్ళి స్నానం చేసిరండి. మరేం పర్వాలేదండి, టెంపరేచర్ నార్మల్కి వచ్చింది. ఈ కేసులు ఇలాగేనమ్మా, మునగవు తేలవు. నేను చూసుకుంటాలేండి, మీ ఆయనకు వచ్చిన భయం ఏమీ లేదు. మీరు వెళ్ళండి. ఇదంతా ఎందుకు వచ్చిన కర్మ? నువ్వు రాత్రింబగళ్ళు ఇంటికి రాకపోవటం ఏం కర్మ? నేను తెల్లవారులు మేలుకొని నీ కోసం కాపలాగాయటం ఏం కర్మ? ఇదిగో ఈ మహానుభావుడు 6 మాసాలు నాతో కాపురం చేశాడే, అది నా కర్మ. అంటే సరిగ్గా 6 నెలలకే తాతయ్య పోయాడన్నమా? పోయాడు, నన్ను ముంచి మరీ పోయాడు. పెళ్ళైన 6 మాసాలకే యుద్ధం వచ్చింది. యుద్ధంలో చేరిన 3వ రోజే కబురు వచ్చింది. అప్పటికే మీ నాన్న సచ్చినాడు, నా కడుపును పడ్డాడు. వాడు నా కడుపును పడకపోయినా బాగుండేది, నేను కూడా హాయిగా మీ తాతయ్యతో పాటు పూలరథంలో వెళ్లేదాన్ని. ఇదిగో కాఫీ. అది ఎలా కుదురుతుంది? నువ్వు నా ప్రాణాలు తోడే రాత నాకు రాసి పెట్టుంటే. అంటే అప్పటి నుండి తాతయ్య ఫోటోకి పూజలు చేస్తూనే గడుపుతున్నావా? అవును, ఆయన నా దేవుడు. 6 మాసాలైతే 6 యుగాలైతే దేవుడు దేవుడేగా. అంటే భర్త లేకుండానే జీవితకాలాన్ని సునాయాసంగా గడిపేసావు కదూ. పిచ్చి తల్లి, ఆయన ఫోటో గోడ మీద ఉంది, ఆయన నా గుండెల్లో ఉన్నారు. ఆయన నాకు ఇచ్చిన శక్తి కాకపోతే నేను మిమ్మల్ని పెంచగలిగేది అన్నట్టే పెంచగలనా? 6 మాసాలైతే 6 యుగాలైతే దేవుడు దేవుడేక. 6 మాసాలైతే 6 యుగాలైతే దేవుడు దేవుడేక. గుడ్ మార్నింగ్. నువ్వు భలేదాని శ్రవంతి, హాస్పిటల్ను ఒంటరిగా వదిలేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావా? అసలు హాస్పిటల్ వాతావరణం అంటేనే నాకు మహాచిరాకు. బతకాలి లేదా చావాలి, మధ్యలో ఈ చావు బతుకుల దోబుసులు మరగపడవు. అందుకే డాక్టర్ గారికి నచ్చి చెప్పి వచ్చేసాను. అరే అలా నిలబడ్డావే, కూర్చో శ్రవంతి. నన్ను పెళ్లి చేసుకుంటారా? వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్. నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా? సర్లే, నేను హాస్పిటల్ నుండి వచ్చాను, ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళాలి పిచ్చాసుపత్రికి. సఖ్యం సాప్తపదీనమన్నారు. 7 అడుగులు నడిచినా, 7 మాటలు మాట్లాడినా అది 7 జన్మల ముడి అన్నారు. అందుకే మనం పెళ్లి చేసుకుంటే ఏ శ్రవంతి, 7 జన్మలు కాదు, 7 ఘడీలైనా నేను బతకపోవడం లేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకంత వైరాగ్యం? వైరాగ్యం కాదు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నన్న నాలో ఏం చూసి? మీలోని జీవితాన్ని చూసి. జీవితం అంటే స్వార్థంగా శాశ్వతంగా జీవించడం కాదు, కాకిలా కలకాలం బ్రతకడమే బ్రతుకు కాదు, హంసల అరక్షణ బ్రతకాలని నేర్పించారుగా. మీ ఉపదేశానికి మీరు కట్టుబడలేరా? నేను అన్నది చచ్చిపోతున్న వాళ్ళని నవ్వుతూ బతకాలనే గాని బతికినన్నాళ్ళు ఏడుస్తూ చావాలని కాదు. నేను మిమ్మల్ని బ్రతికించుకుంటాను. ఎలా? నేను మీరే బ్రతికితే మీరు నాలో బ్రతికే ఉంటారుగా. మనిషి భౌతికంగా మరణించినా యుగయుగాలుగా తలవబడతాడు, కొలవబడతాడు.
రాముడు కృష్ణుడు కూడా మనుషులే. మీరు మాత్రం అలా దైవమై నా మనసులో నిలిచిపోకూడదా? మీరు నాకు కావాలి. నువ్వు నాకు అక్కర్లేదు శ్రవంతి, అక్కర్లేదు. అనుకోకుండా డైరీ చూశాను. అందరూ సంతోషంగా బ్రతకాలని కోరుకునే మీరు నా సంతోషాన్ని ఎందుకు కోరుకోరు? మీ కడపటి కోరిక తీర్చడమే నాకు సంతోషం. ఇది బుద్ధిలేని ఆవేశం శ్రవంతి. పెళ్లి నూరేళ్ల పంట. నూరేళ్ళో కాదో, ఎవరు చూడొచ్చారు? మా నానమ్మ శతమానం భవతి శతాయుష్ పురుషేంద్రియ అంటూ పురోహితులు వేదమంత్రాలతో దీవించి కట్టించిన శతమానం 6 మాసాలకే మాసిపోయింది. అయినా ఆవిడ నూరేళ్లు బ్రతికి ఉంది. అది విధి, మనుషులు ఏం చేస్తారు? తెలియనిది కాబట్టి విధి అని అనుకోవాలి. తెలిసి సంతోషంగా విధి నిర్వర్తించకూడదా? మిమ్మల్ని సంతోష పెట్టడం నా విధి. ఏ కోరికలకు బానిసనే కాదండి నేను మిమ్మల్ని చేసుకునేది. ఆడ మగ మధ్య స్నేహాలు ఇష్టాలు ఉండకూడదు సమాజం అన్నది, అందుకే పెళ్లి చేసుకుంటాను. మీరు బ్రతికినంత కాలం మీకు ఇష్టంగా సేవ చేయడానికి, ఒక స్నేహితురాలుగా, ఒక ఇష్టమైన వ్యక్తిగా, ఒక తల్లిగా. మీ పరిస్థితుల్లో నేనుండి మిమ్మల్ని కోరుకుంటే నన్ను మీరు కాదంటారా? అసంతృప్తితోనే నన్ను కన్నుమీయమంటారా? ఇంత అపురూపమైన కోరికను గౌరవించకుండా నన్ను నిర్లక్ష్యం చేస్తారా? చెప్పండి, నన్ను ప్రేమించరు? నా కోసం ప్రాణం ఇవ్వరు? నన్ను పెళ్లి చేసుకోరు? చెప్పండి, 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 పెళ్లి చేసుకోరు? చెప్పండి, చెప్పండి.
శుభమో సుఖమో తేనె వెన్నెల్లు తెల్లారిపోతుండగా కుసుమాల రాగాలని తెలుసుకో మౌనం ఆలాపన మధురం ఆరాధన దొరికే దేవుని పరిచయం కరిగే జీవన పరిమళం కావ్యమై చిరంజీవిగా బ్రతుకుతావా స్రవంతి? బ్రతుకుతాను. మీ పెదవిలో వెలిసే చిరునవ్వు నేనే బ్రతుకుతాను. మీ మనసును మెదిలే ధైర్యం నేనుగా బ్రతుకుతాను. మీ జీవన సందేశంగా చిరంజీవిగానే బ్రతుకుతాను. అదేనమ్మా అదే. పైగా ఈరోజు ఆఫీస్కి కూడా వస్తోంది.
నువ్వు శ్రవంతాన్ని తొందరగా ఎలా కోలుకుందబ్బా? పాపం పెద్ద ట్రాజిడీ కదా, కోరి తెచ్చుకున్న ట్రాజిడీ అండి బాబు. చూడు అనుమానాలు హరి, శ్రవంతిని విధవాలుగా చూడడానికి నా మనసు అంగీకరించడం లేదయ్యా. ఎక్కడికైనా రిజైన్ చేసి వెళ్ళిపోతాను. సైలెన్స్ సైలెన్స్ అంటే ముగుడు పోతే ముండమయ్యాలనేది మీరే, ముండమొస్తే చూడమని బాధపడేది మీరే. ఏం లోకం అయ్యా, యదవ లోకం. సైలెన్స్ అంటే సైలెన్స్. హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. అరే గుడ్ మార్నింగ్ అంటే జవాబు చెప్పురే, ఏం జరిగింది? హలో విప్రకుమార్ గారు, ఏమిటి మీ వాడు మళ్ళీ పరీక్ష తప్పాడా? అలా ఉన్నారేమిటి? అరే పోర్పిలి, నీకేమందయ్యా, ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండేవాడివి, ఏమిటి ఆ మొహాలో పెట్టేశావు? అరే మాట్లాడవయ్యా. సన్యాసరావు గారు, బ్రేక్ఫాస్ట్ అయిందా? కమల పెట్టమనండి బ్రేక్ఫాస్ట్. హాయ్ కమల. ఏమిటి అంత వింతగా చూస్తున్నావు, నీకే వచ్చిందే? అప్పారావు గారు, మీరు నాకెంత బాకీసా? నవ్వరేమిటి, మీకేమింది? హలో సార్, ఐఎమ్ సారీ సార్, మీరు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారు. చిరంజీవి జోకులు వేస్తే నవ్వుతారు, నేను వేస్తే నవ్వరా? కమాన్ కమాన్, వాట్ హ్యాపెన్ టు యూ? ఒక మనిషి చనిపోతే ప్రపంచంలోని నవ్వంతా మాయమైపోయినట్టు ఇలా దిగులు పడిపోతారేంటి? ఇది చిరంజీవికి నచ్చదండి, నవ్వండి, నవ్వాలి ప్లీజ్. చనిపోయిన అతనే నవ్వుతూ పోగా హాయిగా బ్రతుకున్న మనం ఏడకొలుసా? నవ్వాలి, అతను చచ్చిపోలేదు. మీలో నాలో ప్రపంచంలోని ప్రతి అణువులోనూ కలిసిపోయి మనందరి నవ్వుల్లో చిరంజీవిగా బ్రతుకుతున్నాడు. నవ్వండి సార్, నవ్వాలి. నవ్వుతూ వెళ్ళిపో, నువ్వుగా మిగిలిపో, పూలా రాలిపో, తావిలా మిగిలిపో. గుడ్ మార్నింగ్ ఎవరిబడి, నా పేరు సారథి. నమస్కారం అండి, నా పేరు అప్పారావు, అకౌంటెంట్. గుడ్, ఆఫీస్ని అప్పుల్లో పెట్టలేదు కదా అప్పారావు గారు. ఐఎమ్ సన్యాసరావు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. వెరీ గుడ్ సన్యాసరావు గారు, సంసారం చేస్తున్నారా? ఇంకా సన్యాసనా? నా పేరు మిస్ కమల. ఐ సీ,
మిస్ కమల మిస్బిహేవ్ చేయని మీ మొహం చెప్తాను. నా పేరు శ్రీమతి సరంతి. నైస్ నేమ్. మీ వరెక్కడ? అక్కడ. ఐఎమ్ సారీ. నా పేరు మోహన్. నా పేరు అనుమానాలు హరండి క్యాషియర్. నమస్కారం అండి. నా పేరు కోలిపిల్లండి. జూనియర్ మోస్ట్ ప్యూన్ అండి. ఇంకో 6 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నాను కదండి. నేను ఎవరికి భయపడినండి. నీ పేరేమన్నా? కోలిపిల్లండి. మన ఆఫీసులో పనిచేస్తున్నారే శ్రీమతి శ్రవంతి. శ్రవంతమ్మ గారా? ఆ తల్లి గురించి చెప్పాలంటే ఈ డిజైన్ వచ్చి 2 వారాలైనా అప్రూవల్ ఇంకా పంపలేదు. ఆర్డర్ క్యాన్సిల్ చేయమంటారా? శ్రవంతి గారు క్యూన్ అంతా చెప్పాడు. గుండె కలుపుకున్నది. ఐఎమ్ సారీ. ఐఎమ్ టెరిబుల్ సారీ ఫర్ యూ. ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇట్స్ వెరీ అర్జెంట్ సార్. కెమెరా డిపార్ట్మెంట్ లో బ్యాక్గ్రౌండ్ పెయింటర్స్ ని ఇంటర్వ్యూకి పిలవమంటారో వద్దంటారో ఎండి గారు మిమ్మల్ని కనుక్కోమన్నారు సార్. శ్రవంతి, గుండెల్లో అగ్నిపర్వతాన్ని పెట్టుకుని ఇంత సామాన్యంగా ఎలా బ్రతకగలుగుతున్నావు? నీ గురించి తలుచుకుంటున్న కొద్దీ బాత్తో పిచ్చెక్కిపోతున్నాను తెలుసా? వద్దని చెప్తాను సార్. ఐ మీన్ ఇంటర్వ్యూకి పిలవద్దని చెప్తాను సార్. సార్, మన పబ్లిసిటీ సెక్షన్లో వికలాంగుల దినోత్సవానికి డిజైన్స్ ప్రిపేర్ చేశాను. మీరు రికమెండ్ చేస్తే పంపిస్తాను. శ్రవంతి, భగవంతుడనేవాడు ఉన్నాడా? ఉంటే నీకు ఈ వయసులో ఇంత దారుణం జరిగేదా? ఎలా భరిస్తున్నావు శ్రవంతి, ఎలా భరిస్తున్నావు? I pity you. డిజైన్ చూడండి. జాలి పడకండి. బ్రతకనివ్వండి. శ్రవంతి, మన కొత్త ఆఫీసర్ నిమి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నాడు. అది ఇంట్రెస్ట్ కాదు కమల, జాలి. విధవరాలను చూస్తే పాపం బోల్డ్ అంత జాలి పడిపోతారుగా మన విధవ దేశంలో. హలో లేడీస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కెన్ యూ హెల్ప్ మీ? మా పాపకి ఈగోన్ బాగుంటుందా, ఈగోన్ బాగుంటుందా? మీ పాప? పాప, నీ పేరేంటి? హంస. మీ శ్రీమతి గారు అక్కడ. ఐఎమ్ సారీ. మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టం. కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. నా జ్ఞాపకంగా ఈ కాల్ పట్టుకుపోయింది కదా డాడీ. ఈ గౌన్ నాకు చాలా బాగుంటుంది కదా ఆంటీ. చాలా బాగుంటుంది. అవును, కొత్త బట్టలు కొనుక్కుంటున్నావు, ఏంటి విశేషం? రేపు నా బర్త్డే. మా మమ్మీకి చాలా ఇష్టమైన రోజు. నాకు నీ బర్త్డే అంటే ఇష్టమైన రోజే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుమారో. అయితే రేపు మా ఇంటికి రారా? స్వీట్లు చాక్లెట్లు పెడతా. రండి ప్లీజ్. ప్లీజ్. ఏమైంది పాప, ఎందుకు అడుస్తున్నావు? ఒళ్ళంత తడేంటి? స్నానం చేశానంటే. ఇప్పుడా? అవును, పొద్దున్న నుంచి స్నానం చేస్తానంటే ఆయా నీళ్లు పెట్టలేదు. చివరికి చన్నీళ్లు స్నానం చేశాను. బాత్రూమ్ లోకి టవల్ పట్టుకెళ్ళడం మర్చిపోయానా? ఆయన అడిగితే నీకెప్పుడు ఇదే అలవాటైపోయింది, నీకు ఇంతే కావాలి, నువ్వే పోయి తెచ్చుకో అంది. పైగా నా స్ట్రెచెస్ తీసుకెళ్ళి హాల్లో పడేసి వెళ్ళిపోయింది. మీ డాడీ ఎక్కడ? ఇంకా మేడ పై నుంచి దిగలేదుగా, అందుకే హాస్టల్ నుంచి ఇంటికి రావడం అంటేనే నాకు భయం. Mm-hmm.
మీరా రండి. ఈరోజు మా సుమిత్రకు చాలా ఇష్టమైన రోజు. ఎందుకని? హంస పుట్టిందని. పాప నూరేళ్ల పాటు నవ్వుతూ బ్రతుకుతూ పుట్టినరోజు పండుగ చేసుకుంటుందన్న ఆశతోనే ఈ రోజంటే ఇష్టపడింది మీ ఆవిడ. మీరిలా తీసుకొచ్చి ఆయల కప్ప చెప్పి పాప చేత కన్నీళ్లు పెట్టిస్తారని కాదు, మీ బిడ్డ పట్ల మమకారం చూపించండి. అంతేగాని నికృష్టంగా దిక్కులేని బిడ్డగా పెంచి అది ప్రేమ కాదు, నిర్లక్ష్యం. మీ భార్య పట్ల మీరు చేస్తున్న నేరం. పుట్టినరోజు తలారా స్నానమైనా చేయించే దిక్కు లేక చలి కొనికిపోయి నేల మీద పాకుతున్న హంసం చూసినప్పుడు నాకు మీ మీద ఐఎమ్ సారీ. జాలి పడకండి, సాయపడండి. అవును శ్రవంతి, నాకు నీ సహాయం కావాలి. మగవాడు అసహాయసురుడేం కాడు, స్త్రీ నీడలిందే మగవాడి బ్రతుకు ఎంత నిరర్థకం నన్ను చూస్తేనే తెలుస్తుంది. కానీ నువ్వు నిజంగా ధైర్యవంతురాలివి. జీవితాన్ని ఓ గోమేధయాగంలా గడుపుతున్న పవిత్రమైన స్త్రీమూర్తివి నువ్వు. ఎంత అపాయకరమైన పరిస్థితిలోనైనా నువ్వు నిశ్చింతగా చిరునవ్వు నవ్వగలుగుతున్నావంటే అది నీకు ఏ దైవం ఇచ్చిన వరమై ఉంటుంది. నేను నిర్భాగ్యుని శ్రవంతి, నా దేవత అనుకున్న సుమిత్ర నాకు దూరం అయిపోయింది. ఆమె జ్ఞాపకాల్లో పడి నా బిడ్డను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాను. ఎవరికీ ఉపయోగపడిన బ్రతికైపోయింది నాది. కనీసం నాకైనా నేను ఉపయోగపడాలనుకుంటే ఎవరో ఒకరు చేయొద్దు నాకు కావాల్సిన అంతే. నీ గురించి చాలా విన్నాను. నన్ను పెళ్లి చేసుకోగలవు శ్రవంతి. తల్లి లేని అవిటి పిల్లకు తల్లివి కావటానికి, తల్లడిల్లిపోతున్న నన్ను ఊరడించడానికి, స్వర్గంలో ఉన్న నీ సుఖాన్నే కోరుకునే నీ దైవం చిరంజీవి కోరిక నెరవేరటానికి నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్లీజ్. పెళ్లి చేసుకుంటానన్నావుగా, పోనీ సారథి కోసం కాకపోయినా
ఆ పసిపాప కోసం చేసుకోవచ్చు కదా. నేను ఎటూ లేను కదా. ఉన్న నువ్వెందుకు అవసరమైన వారికి ఉపయోగపడకుండా బతుకుతానంటావు? ఇలాంటి వ్యర్థమైన జీవితం జీవిస్తే నేను ఆశిస్తాను. చెప్పు, ఇలాంటి వ్యర్థమైన జీవితం జీవిస్తే నేను హర్షిస్తానా? చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రవంతి, ఈ మంచి రోజు నువ్వు నీ నిర్ణయాన్ని తెలియజేస్తావని ఆశతో వచ్చాను. లోపలికి రావచ్చా ఆంటీ? ఆంటీ కాదు, అమ్మాని పిలవాలి. అమ్మా. అసలు ఎలా ఒప్పుకుంది నీ పెళ్ళికి? ఆకర్షణ, పురుషాకర్షణ అటువంటిది. ఆ పరిధానికి చిరంజీవిని చేసుకోవడం దేనికట? పరదాని ఆట అదో సరదా ఇదో సరదా. అసలు బొట్టు పెట్టుకుని ఆఫీస్కు రాగానే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. వాణ్ణి విన్ని కాదు, ఏకంగా మేనేజర్ ని పట్టేసింది. అదే మేనేజర్ ఆవిడలో ఏం చూసి పెళ్లి చేసుకున్నట్ట? ఏదో చూసుంటాళ్లే, లేకపోతే విధవరాలు ఎందుకు చేసుకుంటాడు? అతను విధవైనట్టుగా, అదే భార్య పోయిన వాటగా. సైలెన్స్ సైలెన్స్ అంతే. ఏమయ్యా, మేనేజర్ బాబు నీ పెళ్ళాన్ని లేపుకుపోయాడా? స్రవంతమ్మ ఈవిడ గారి ముగుణ్ణి కట్టేసుకుందా? యదవ బుద్ధులు యదవ వాగుడు. వాళ్ళిద్దరు శుభం అంటూ పెళ్లి చేసుకుంటే ఎల్లి నాలుగు అచ్చింతలు అయ్యాల్సిన మీరు ఏడు చేరి అవాకులు శవాకులు పెడతారా? సైలెన్స్ అంటే సైలెన్స్ సైలెన్స్ అంతే. అక్కయ్య గారి ఫోటో అక్కడే ఉండండి. ఈ ఇంటి తొలి వెలుగు ఆవిడ, ఆవిడ తర్వాతే నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవంతి. ఆ ఫోటో తీయాలని నాకు కూడా లేదు, ఆవిడంటే నాకు. అదేమిటండి, రేపు నేను లేకపోయినా ఈ ఇంట్లో ఎంత గుర్తింపబడతానో ఎంత గౌరవింపబడతానో ప్రతి క్షణం చూసుకుంటూ ఉంటాను. ఈ ఫోటో ఎప్పట్లాగే అక్కడే ఉండేవండి. వచ్చేసా మన ఇంటికి వచ్చేసా, ఇంకా హాస్టల్కి వెళ్ళనే వెళ్ళను, మన ఇంట్లోనే ఉంటాను కదా మమ్మీ. అవునమ్మా, మమ్మీ ఉండగా నీకు హాస్టల్ ఏం కర్మ? అందుకే నేను హాస్టల్ నుంచి తీసుకురమ్మని రామైతే చెప్పాను. రా. ఇవిగోనమ్మా శ్రవంతి, ఇంటి తాళం చెవులు. పోతానమ్మా. ఎక్కడికి నానమ్మా? కాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. ముసలిదాన్ని నాకేమిటి, ఎక్కడ అడుగు వేసినా కాటికే సాగుతాయి కాళ్ళు. వస్తానమ్మా. ఏ నానమ్మా, నా మీద కోపం వచ్చిందా? లేదమ్మా, నీది నీ బ్రతుకు, నీ ఇష్టం. ఎలా ఆడుకున్నా అడిగే హక్కు నాకు లేదు. తెలిసి తెలిసి ఒక అల్పాయుష్కుణ్ణి చేసుకున్నావు, ఎవరు ఆపగలిగారు? ఇప్పుడు ఒక రెండో పెళ్లివాడిని రెండో పెళ్లి చేసుకున్నావు, మంచిదే. నేను ఇక పెడతానమ్మా. మీ తాతయ్య దగ్గరకు పోతానంటుండేదాన్ని కదూ, పోతూ పోతూ తోవలో నాలుగు పుణ్యక్షేత్రాలు చూసుకుని మరీ పోతాను. వస్తానమ్మా. ఎన్నిసార్లు గుడ్ మార్నింగ్ చెప్తా? ఆఫీస్ లో చెప్పే ఆఖరి గుడ్ మార్నింగ్ సార్. వాట్ డు యు మీన్? రిజైన్ చేస్తున్నావా? ఏమైంది నీకు? నాకు పెళ్ళైంది సార్, ఒక చిన్న పాప కూడా ఉంది సార్. నాకు ఇంట్లో నా డ్యూటీలు నాకు ఉండనే ఉన్నాయి, ఇంకా ఆఫీస్ లో ఏం డ్యూటీ చేస్తాను సార్? ఐ సీ, వండర్ఫుల్. మరి ఇంట్లో నాకేం డ్యూటీలు లేవా? ఎందుకుండో, తొందరగా ఇంటికి దయచేయండి, మీ డ్యూటీలు మీరు చేద్దరు గాని. పొలిపిలి అయ్యా, అమ్మగారు రిజైన్ చేస్తున్నారటయ్యా. అమ్మయ్యా, ఇప్పుడు బతికిపోయామండి. అందరితో పాటు ఉద్యోగం చేస్తున్నారు కదా అని సులకనగా చూడాలి, ఆఫీసర్ గారు భార్య కదా అని దండాలు దశకాలు పెట్టాలో, జల సత్తనారాయణ. సార్, ఓ ఐమ్ సారీ, ఇప్పుడు సార్ కాదు కదా,
ఏమండి ఏమంటండి ఆఫీస్ లో నాకు రావాల్సిన అరియర్స్ అన్ని సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు తీసుకురండి వస్తూ వస్తూ కాసిన మల్లెపూలు తీసుకురండి కాసిన కర్మ బుట్టడి తీసుకొస్తాను నీ డబ్బులేగా ఏ డబ్బులైనా ఇప్పుడు మీ డబ్బులేగా గుడ్ బై మీ కాదు ఆఫీస్ కి ఏం లేదు ఈ సరస్వతి పూజ రోజు సుమిత్ర ఎర్ర పట్టు చీర కట్టుకునేది అలాగే నేనే ఇదే కట్టుకుంటాను మీరు కాస్త త్వరగా రెడీ అవ్వండి రండి పాపా నేను చెప్పినట్టు శ్లోకం చెప్తావా సరస్వతి సరస్వతి నమస్తుభ్యం నమస్తుభ్యం వరదే కామరూపిణి వరదే కామరూపిణి విద్యారంభం విద్యారంభం కరిష్యామి కరిష్యామి సిద్ధిర్భవతుమే సిద్ధిర్భవతుమే సదా మీరు కూడా కూర్చోండి దేవుడు దండం పెట్టి పూజ అంతగా ప్రేమించావా అదేం ప్రశ్న అండి ఏం లేదు ఊరికి అడిగాను ప్రేమకు అంతగా ఇంతగా ఏమిటండి ఎంతైనా ప్రేమే ప్రేమించకపోతే పెళ్లి ఎందుకు చేసుకుంటాను నన్ను కూడా పెళ్లి చేసుకున్నావుగా మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నానుగా రండి టిఫిన్ చేద్దురుగా ఒక డౌట్ ఒకటేనా ఇంకా చాలా ఉన్నాయా ఒకే ఒకటి చెప్పు నువ్వు వచ్చాక బుల్లి చెల్లి పుడుతుందని డాడీ చెప్పారుగా చెల్లికి ఏం పేరు పెడదాం మీ మమ్మీ పేరు పెడదామమ్మా సుమిత్ర మీ మమ్మీయే ఈ కొత్త మమ్మీ కడుపులో పుడుతుంది ఓహో మరి తమ్ముడు పుడితే చిరంజీవి అని పేరు పెడదాం ఏంటయ్యా శ్రవంతికి
పెళ్లి కాకముందు చాలా కాలం నుంచి చిరంజీవితో పరిచయం? చాలవదండి. అతను ఈ ఆఫీసులో ఎన్నాళ్ళు పనిచేశాడు? ఈ ఆఫీసులోనే కాదండి, ఈ ప్రపంచంలోనే ఆయన ఉన్నది చాలా కొద్ది నాళ్ళండి. కానీ ఆయన నెరుగున్నాళ్ళు ఎవరు ఈ జలంలో ఆయన్ని మర్చిపోలేరండి. అరే ఏం మడిసండి, ఏం మనసండి, ఏమి శత్రులండి, ఏమి చమత్కారం అండి. అయ్యోరు ఆయన ఆవిడ దూరాన్ని ఉన్నా సరే ఈడున్న సోందరులు కూడా చురుకుతనం వచ్చి గిరగిరలాడిపోయేవాళ్ళండి. అయ్యోరు మీరు ఆయన ఎరగరు కానివ్వండి, ఎరుగుంటేనా పొద్దున్నే లేచి అరిచేతులు శ్రీరామని రాసుకోరండి, చిరంజీవి అని రాసుకుంటారు. దేవుడు కదండి ఆయన. నోరు మూసుకొని వెళ్ళి నీ పని చూసుకో. డర్టీ రాస్కల్. ఒక ప్రశ్న వేస్తే అరగంట ఉపన్యాసం గుట్టి పని గుర్త తెరగ చేతిస్తారు అనుకుంటావా? దండకం చూస్తున్నాడు. నేను మీకు ముందే చెప్పా, ఆరు నెలల్లో రిటైర్ అవ్వబోతున్నాను గనక నేను ఎవుడికే జడవను. పైగా డర్టీ రోసుకోవాలంటే అర్థం నాకు తెలుసండి, మీకే బొత్తిగా తెలవదు. ఏం చూస్తున్నావమ్మా? డాడీ డాడీ ఈ ఆల్బమ్ చూసావా? మమ్మీ ఫోటోలు చాలా ఉన్నాయి ఇందులో, చూడ్ డాడీ ఎంత బాగుందో.
క్షమించు. నవ్వాలనే ఉంది నాకు, కానీ కానీ ఏడుపు వస్తుంది. ఏం చేయను, నన్ను ఏడోనే బాబా, నన్ను ఏడోనే బాబా. హలో శ్రవంతి, చిరంజీవి వాళ్ళ అమ్మా నాన్న వచ్చారే? ఎప్పుడు ఎక్కడికి వచ్చారు? ఆఫీస్కి వచ్చారు, స్టాంప్ అంతా చూస్తారని మా ఇంటికి తీసుకెళ్లాను. నేను బయట నుంచి ఫోన్ చేస్తున్నా. చిరంజీవి సంగతి చెప్పావా? లేదు లేదు, వాళ్ళని తీసుకురమ్మంటావా? ఇక్కడికా? వద్దు, అక్కడే ఉండి, నేనే వస్తాను. త్వరగా రావే, చిరంజీవి అమ్మా నాన్న వచ్చారు, త్వరగా రావే. చిరంజీవి అమ్మా నాన్న వచ్చారు, త్వరగా రావే. మా కోడలు ఇంకా రాలేదమ్మా. ఇప్పుడు వచ్చేస్తుంది బాబా. శ్రవంతి వెళ్ళని. నువ్వేనా అమ్మా శ్రవంతివి? అవునండి, నేనే. బాబు చిరంజీవి, నా బాబు చిరంజీవి. ఏమండి, మన బాబు ఎలాగున్నాడు అని బెంగపడిపోయారు. చూసారా, అమ్మాయి ముఖం చూస్తే తెలియట్లేదు, సూర్య బింబుల్లాంటి కుంకుమ బొట్టుతో కళకళలాడిపోతుందండి. నా బాబు క్షేమంగా ఉన్నాడు, మన బాబు క్షేమంగా ఉన్నాడండి. అమ్మాయి, నేను మీ అత్తేనమ్మా, మీ అత్తేని. మీ మామయ్య గారు కళ్ళకి దండం పెట్టు. ఓ దీర్ఘ సుమంగళి బాబు. మా అబ్బాయిడమ్మా, ఆ పిల్లని అడిగితే ఒక్క మాట చెప్పదు, నువ్వు రావాలి అంటుంది. అమ్మా, మా అబ్బాయిని ఎక్కడ దాచేసావో చెప్పమ్మా. వాడు చాలా నాటకం ఆడాడమ్మా. వాడి అనారోగ్య సంగతి తెలిస్తే మేము ఎక్కడ తల్లడిల్లిపోతామనని మమ్మల్ని మోసం చేశాడమ్మా. చివరికి వాడితో కలిసి నాటకం ఆడిన ఆ పిల్లలే చెప్పారమ్మా, చిరంజీవి మాకు తోడబుట్టిన వాడితో సమానం, ఈ అబద్ధం మీకోసమే చెప్పమన్నాడని వాళ్ళు చెప్పారమ్మా. అమ్మాయి, మా అబ్బాయి ఆరోగ్యం గురించి మాకేమీ బెంగలేదు. నీ మాంగళ్య బలమే వాణ్ణి కాపాడుతుంది. ముఖంలో పార్వతీదేవి కళ్ళ ఉట్టు పడుతుందమ్మా. ఏడమ్మా మా అబ్బాయి? ఆయన కులాసాగానే ఉన్నారు, విదేశాలకు వెళ్ళారు, ఉద్యోగంలో పెద్ద ప్రమోషన్ వచ్చి వెళ్ళారు. మళ్ళీ రావాలంటే కొంత టైం పడుతుంది. విదేశాలకా? ఎంతకాలం పడుతుందమ్మా? చెప్పలేం అత్తయ్య, ఉత్తరాలు కూడా ఒకంత రావు, ఇరాక్ లో ఉన్నారు. అక్కడి నుండి ఉత్తరాలు రావాలంటే నెల పడుతుంది. వెళ్ళకెళ్ళక అట్టాంటి దేశం ఎందుకు వెళ్ళాడమ్మా? పోనీ టెలిఫోన్ లో చెప్పమ్మా వచ్చేయమని. ఆ దేశానికి ఫోన్లు కూడా లేవు మావయ్య. కంగారు లేదులేండి, తప్పకుండా తిరిగి వస్తారు. ఆయనకి తెలిసిన వాళ్ళు ఎప్పటికప్పుడు నన్ను కలిసి వార్తలు చెప్తూనే ఉన్నారు. విన్నావా, నా కొడుకు ఇరాక్ వెళ్ళాడటే, నువ్వు ఉన్నావు ఎందుకు? బూరుగు పూడి దాటి ఎరగవు. మీరు మహా ఎరుగుదురు. మీరు పుట్టినూరు, నేను పుట్టినూరు తప్ప మీకు మాత్రం ఏం తెలుసు? అది నిజానుకో. అవును అమ్మాయి, ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్ళేదే? ఆ ఆఫీస్ లో మానేసి కొత్తగా వేరే ఉద్యోగంలో చేరాను. జీతం ఎక్కువ ఇస్తారు కాబోలు. పోన్లేమ్మా, ఇద్దరు సంపాదిస్తే వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడుగా ఉంటుంది. అది సరేనమ్మా, ఈ ఇల్లు ఈ అమ్మాయి ఉంటున్నది కదా, మరి మన ఇల్లు ఎక్కడా? రేపు తీసుకెళ్తాను మావయ్య, ఒక్కదాన్ని ఉండటానికి ఇబ్బందిగా ఉంటుందని హాస్టల్లో చేరాను. అవునవును, వాడేమో దేశాలు పట్టు తిరుగుతున్నాడే, నువ్వేమన్నా ఒంటరిగా ఉండాలంటే కష్టం. మరి ఇంకేం భయం లేదమ్మా, మేము వచ్చేసాం కదా, అందరం కలిసి ఆ ఇంట్లోనే ఉందాం. మీ స్నానాలు అవి కానిచ్చి విశ్రాంతి తీసుకోండి, నేను రేపు వచ్చి తీసుకెళ్తాను. తొందరగా వచ్చేయమ్మా. కమలా, నీకు శ్రమిస్తున్నాను కదూ. సరే కానీ నీ ధైర్యం ఏమిటి?
ఇది నా ధైర్యం కాదే చిరంజీవి నాకు ఇచ్చిన ధైర్యం దీని చిరంజీవి కోసమైనా వాడకపోతే ఎందుకు వెళ్ళొస్తాను ఏమండి మరేమో ఏం కావాలి ఏం లేదండి ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు చిరంజీవి తల్లిదండ్రులు వచ్చారండి పాపం కొడుకును వెతుక్కుంటూ వచ్చారు ఆయన పోయినట్టు వాళ్ళకి తెలియదండి ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక విదేశాలకు వెళ్ళాడని అబద్ధం చెప్పాను వాళ్ళని కొన్నాళ్ల పాటు మన అవుట్ హౌస్లో ఉండటానికి అనుమతిస్తారా ప్లీజ్ నో ఐఎమ్ సారీ ఈ ఇంటి ఇల్లాలిగా ఈ ఇంట్లో నీకు సర్వ హక్కులు ఉన్నాయి కానీ నీ మాజీ మొగుడి మనుషులు వచ్చి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు హక్కు కోసం కాదండి నేను అనుమతి అడుగుతుంది నా తల్లిదండ్రులు ఎలా వస్తే మీరు కాదంటారా నో వాళ్ళు నీ తల్లిదండ్రులు కారు వాళ్లకు నీకు ఎలాంటి సంబంధం లేదు ఉండకూడదు వాళ్లకు నేను జవాబుదారీ కాదు వాళ్ళెవరూ కాకపోయినా ఇద్దరు మనుషులు పైగా వృద్ధులు కన్న కొడుకు కోసం ఆరాట పడుతున్న వాళ్ళు ఏ సహాయమూ లేని వాళ్ళు నాలుగు రోజుల పాటు అవుట్ హౌస్లో ఉండటానికి అవకాశం ఇస్తే నెమ్మదిగా వాళ్ళకి నిజం తెలిసిపోతుంది తెలిసాక వెళ్ళిపోతారు దయచేసి కాదనకండి కాదు ముమ్మాటికి కాదు నన్ను విసిగించుకో నేల మీద పోయేదాన్ని నెత్తిన రాసుకునేంత మూర్ఖుని కాను గుడ్ మార్నింగ్ సార్ నువ్వా ఆఫీస్ కనుక వచ్చా డ్యూటీలో రిపోర్ట్ చేయడానికి నో ఐ వాంట్ అలౌ దిస్ నీ ఇష్టం వచ్చినప్పుడు రిజైన్ చేయడానికి నీ ఇష్టం వచ్చినప్పుడు డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ఇది నీ తాతగారి ఆఫీసేం కాదు సారీ సార్ ఇదిగోండి మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆర్డర్స్ ఇది నా డ్యూటీ జాయినింగ్ రిపోర్ట్ థ్యాంక్ యూ సార్ కుమార్ గారు పాత మూడి అమ్మా నాన్న వచ్చారట అందుకే కాబోలు మళ్ళీ ఉద్యోగంలో చేరింది వాళ్ళని పోషించడానికి మరొకరిని కట్టుకున్న తర్వాత కూడా ఇంకా మాజీ సంబంధాలు ఈవిడికి ఎందుకండి అది కాదయ్యా అనుమానాల హరి ఆ ముసలాళ్ళకి చిరంజీవి చచ్చిపోయిన సంగతి తెలియదట చెప్తే సరి తెలిసిపోతుంది ఆ పాటి దానికి కట్టుకున్న మొగుడుతో ఇలా గొడవ పడిపోవడం నాకేం నచ్చలేదు మేనేజర్ గారి చోట్లో నేనున్నా ఈ మాటే అంటాను సైలెన్స్ సైలెన్స్ అండి ఎవడి సోట్లు వాడు కూకుని బతకడానికి ఇల్లాకుండా పోతాం రోజులండి ఒకడు ఇంకోటి కళ్ళతో చూసి ఒకడు ఇంకోటి చోట్లో కూకుని ఒకడు ఇంకోటి బుర్రతో ఆలోచించి తెలివితేటలో మనకేడున్నాయండి హరిబాబు గారు ఉంటే ఆ శ్రవంతమ్మ గారి బుర్రతో ఆలోచించండి సావడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు ముసలోళ్ళని పంపే ముందు సన్నగా పంపడానికి తన కుంపటి మీద ఎగిపోతుందండి ఆమెకు బతకడం సాధకం కాదు సత్య వాళ్ళని సావక ముందే సంపడం ఇష్టం లేక సైలెన్స్ అండి సైలెంట్ ఈ సంతోషంలో నీకేమీ కనిపిస్తున్నట్లేదు కాస్త చూసినడు ఇదే మన ఇల్లు రండి రండి బాగుందమ్మా ఇల్లు చాలా బాగుంది గంగా బాబు ఈ దేశంలో ఉన్నప్పుడు ఉన్న ఇల్లే ఇది అమ్మాయి
దీపం పెట్టి చాలా రోజులైనట్టుంది. పూజగది ఎక్కడమ్మా? నా బిడ్డ త్వరగా రావాలని దేవుడి దండం పెట్టుకుంటాను. అదిగో అత్తయ్య, మీరు కూర్చోండి, నేను ఈలోగా దీపారాధనకు సిద్ధం చేస్తాను. నేను దీపారాధన చేస్తానమ్మా. దీపారాధన చేసి దండం పెట్టుకుంటాను. అది కాదు అత్తయ్య గారు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది, అక్కడ దండం పెట్టుకోండి. ఇక్కడంతా చీకటిగా ఉంది, మీకేం కనపడదు. అదేమిటమ్మా, శుభ్రంగా కనబడుతుందిగా. ఏడుకొండల వాడ వెంకటమ్మ, ఇంతకాలానికి నా బాబుని చూడబోతున్నాను. నా బిడ్డను చూసిన వెంటనే నీ కొండకి నడిచి వస్తాను తండ్రి. తినమ్మా. తినమ్మా. నేను తినను. తినమంటుంటే ఏంటి మారం చేస్తావంటి? తిన. తినమంటుంటే ఏమిటి నీ గొడవ? ఏమిటి చిన్నపిల్లవి కదా అని ఊరుకుంటుంటే నెత్తికెక్కుతున్నావా? నీ ఆటలన్నీ నా దగ్గర సాగు. తిన్న వచ్చేస్తాను చూడు మరి. తిన. అదిగో మమ్మీ వచ్చేసింది. నాకు మమ్మీ అన్నం పెడుతుంది, వద్దంటే పెడతావే? ఈ రోజు నుండి నీకు ఆయా అన్నం పెడుతుంది, బట్టలు తొడుగుతుంది, బడికి పంపిస్తుంది. నీకు సంబంధించిన ఏ పనైనా ఆయా చేస్తుంది. మరెవ్వరు చెయ్యరు, చెయ్యడానికి వీల్లేదు. హౌసా, మాట్లాడకుండా అన్నం తిను. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండటం మంచిది. ఎందుకు నన్ను ఇలా దూరం చేస్తున్నారు? నేనేం తప్పు చేశానో చెప్పండి. సారీ శ్రవంతి, చచ్చిపోయిన చిరంజీవికి నువ్వు ఇస్తున్న ప్రాముఖ్యాన్ని సహించలేకపోతున్నాను. ఎంత సమాధాన పరుచుకోవాలా? నా వల్ల కావటం లేదు. అతని ఫోటోకు పూజ చేస్తావు, అతని జ్ఞాపకాన్ని గౌరవిస్తావు, అతని ఆజ్ఞల్ని శిరసావిస్తావు, అతని తల్లిదండ్రులు ఆదుకుంటావు, అందుకోసం నా మాట కూడా కాదని ఉద్యోగంలో చేరావు, నా పొరుగు బజారుకిచ్చావు. ఇన్ని చేస్తున్నా నిన్ను నా భారీగా, నువ్వెప్పుడు చిరంజీవికి భారీగానే ప్రవర్తిస్తుంటే నా బిడ్డకు తల్లిగా నిన్ను ఎలా చూడగలుగుతాను? నో, ఇంపాసిబుల్. నీకు నాకు మధ్య ఏర్పడిన దూరం నువ్వు చిరంజీవిని పూర్తిగా మర్చిపోతానే కానీ దగ్గర కాదు. అతని జ్ఞాపకాలు పూర్తిగా మాసిపోవాలి, అతని గుర్తులు పూర్తిగా చెరిగిపోవాలి. ఎస్, అప్పుడే అప్పుడే నువ్వు నా భార్యవే. చిరంజీవిని మర్చిపోవాలా? చిరంజీవి చచ్చిపోయాడు కదండి. నో, నీ ఊహల్లో బ్రతికి ఉన్నాడు. నువ్వు అతనితో మానసిక వ్యభిచారం చేస్తున్నావు. అతను నాకు దైవం అండి. దైవంతో ఎవరన్నా వ్యభిచరిస్తారా? అతను ఎలా మర్చిపోమంటారు? ఏమండి, మీరు నన్ను కట్టుకున్న భర్త, మీ మాట కాదన్ను. ఆయన్ని మర్చిపోవడానికి ఈ క్షణం నుండి ప్రయత్నం చేయమంటే చేస్తాను. కానీ నాకు తెలుసండి, అది సాధ్యమైన పని కాదు. మీకోసం ఎందులో నన్ను దూకమంటే దూకుతాను. ఎంత కష్టమైన పని చేయమన్నా చేస్తాను. జీవితాంతో ఉపవాసం చేసి చావమన్నా సంతోషంగా చేస్తాను. ఇవన్నీ శరీరంతో చేసే పనులండి. కానీ దైవాన్ని కొలవటం మనసుతోనండి. అదెలా మానేమంటారు? ఆయన మర్చిపోయిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండనేమనని భయం. అతనిచ్చిన ధైర్యమే లేకపోతే ఈ రోజు నేను మీకు భార్యను కాను, మీ బిడ్డకు తల్లిని కాను. ఎక్కడో విధవరాలిగా బ్రతుకు గడపలేక ఈ పాటికి చనిపోయి ఉండేదాన్ని. నా జీవితానికి ఒక నిండుతనాన్ని, నిబ్బరాన్ని ఇచ్చాడు చిరంజీవి. అప్పుడు అతను నాకు భర్త అయినా, ఇప్పుడు నాకు దేవుడండి అతను. అతను నాకు దేవుడు. మంచిది, నీ దృష్టిలో అతను దేవుడు, కానీ నా దృష్టిలో అతను మామూలు మనిషి. నిన్నటి వరకు నీతో సరసాలాడిన మనిషి. ఆ మనిషి ఆలోచనతో నువ్వు నా ఇల్లాలుగా బ్రతకడం నేను సహించలేకపోతున్నాను. నువ్వెంత చెప్పినా నా అభిప్రాయం మారదు. సీతాదేవి హనుమంతుడు చెప్పిన రామకథ విని ఇట్లు మధుర వచనములతో ప్రీతియుక్తముగా మాటలాడెను.
ఓ హనుమంతా. హనుమంతుణ్ణి నేను కాదే. నీవు రాముని ఎట్ట చూచితివి? కోతిలాగా కనిపిస్తున్నానంటే ఏమిటమ్మా నువ్వు? మాకు నాలుగు మెతుకులు ఉడకేసి వెళ్ళిపోతావు. ఆఫీస్ అంటావు, హాస్టల్ అంటావు. అస్తమానం నువ్వు ఇలా బయటకు వెళ్ళిపోతే మే ఇద్దరం ఏమి తోచక కీచులాడుకుంటున్నావమ్మా. చూడమ్మా, అబ్బాయిని వెంటనే రమ్మని ఉత్తరం రాయమ్మా. వాడు వచ్చేస్తే నువ్వు ఉద్యోగం మానేయచ్చు, మాతో పాటు ఇంట్లో హాయిగా ఉండొచ్చు. అలాగే మావయ్య, కబురు పెడతాను. లేదా నేనే ఆయన దగ్గరికి వెళ్తాను. అమ్మా 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 అమ్మా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. నువ్వుండవే, ఇద్దరు ముసలాళ్ళని వేసుకుని అంత దూరం వెళ్ళాలంటే మాటలా? అమ్మా నన్ను ఒక్కడనే తీసుకెళ్ళమ్మా. అదేం కుదరదు, నన్నే తీసుకెళ్ళమ్మా. ఓ అబ్బో, ముసలిదానికి ప్రేమ ముంచుకొచ్చేస్తుందండి. అమ్మా వాడికి చిన్నప్పటి నుంచి నేనంటేనే ప్రాణం. పాపం చిన్నప్పటి నుంచి పాలిచ్చి పెంచారు కదూ, వాడికి ఎప్పుడు నేనంటేనే ఇష్టం. ఏమ్మా నువ్వే చెప్పు, వాడు ఎప్పుడైనా నీతో చెప్పే ఉంటాడు. మా ఇద్దరిలో ఎవరంటే ఇష్టం అన్నాడు? మీరిద్దరూ ఆయనకి ఇష్టమే. నువ్వు మరీ కోణంగివే, మొగుణ్ణి బాగా సర్దేస్తున్నావు. రెండు భోజనం పెడతాను. పాపా, హంస, రంగయ్య, రంగయ్య, ఆయా ఆయా. ఈ వేలు పట్టుకుంటే ఆలస్యంగా వస్తాడు. ఏదో ఒక వేలు పట్టుకో చూద్దాం. అయ్యో ముందే చెప్పేస్తే ఏ వేలు పట్టుకుంటాను? పర్వాలేదు, ఈ వేలే పట్టుకుంటాను. రామచంద్ర, చెప్పినా తప్పుగానే పట్టుకున్నావు కదే. ఇదిగో ఈ మధ్య నీకు బొత్తిగా చూపు అనటం లేదు. మీ కళ్ళు మహాపుచ్చ పువ్వులు. కాకపోతే ఏమిట, అదిగో గేట్ చప్పుడైంది. ఎవరొస్తున్నారో ఇక్కడి నుంచే చూసి చెప్పాలి. ఏది ఏది చెప్పండి. మీరేనా చిరంజీవి అమ్మా బాబు? అవును బాబు. మీరు మా అబ్బాయికి స్నేహితులా? కాదు, మీ కోడలికి మొగుణ్ణి. ఏమిటి, ఎవరితను? నువ్వు ఏదో తప్పడ్రస్కి వచ్చినట్టున్నావు. వెళ్ళాయినా? వెళ్ళు బాబు. నేను మీకోసమే వచ్చాను. స్రవంతిని కట్టుకున్న భర్త నేను. నా పేరు సారథి. సారథ, మరి మా చిరంజీవి? చిరంజీవి చచ్చి ఏడాది దాటింది. నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. మా బాబు, మా బాబు బ్రతికే ఉన్నాడు కదండి. లేదు, చచ్చాడు, నన్ను చంపుతున్నాడు. స్రవంతిని కట్టుకున్న ఆరు నెలకే మీ వాడిపోయాడు. ఆ తర్వాత నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. మా కాపురాన్ని చెడగొట్టడానికి మీరు దిగబడ్డారు. చచ్చిపోయిన మీ కొడుకు తిరిగి వస్తాడని మిమ్మల్ని మభ్యపెడుతోంది స్రవంతి. వాడు రాడు గాని ఇంకా మీరు దయచేస్తే నేను నా భార్య సుఖంగా ఉంటాం. వెంటనే బయలుదేరండి. మీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను.
స్రవంతి, ఈ రోజు నుండి ఆయన పన్నుల నుంచి మాన్పించేశాను. ఇక మన ఇద్దరి మధ్య ఎటువంటి అడ్డుగోడులు ఉండవు స్రవంతి. ఆ ముసలివాళ్ళని కూడా పంపించి ఏర్పాట్లు చేశాను. ఏ ముసలివాళ్ళు? అదే చిరంజీవి అమ్మా నాన్నలు. ఎక్కడికి వెళ్ళిపోయే ఏర్పాటు? ఎక్కడికో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళమని డబ్బిచ్చాను. చిరంజీవి చచ్చిపోయాడని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నారు. చిరంజీవి చచ్చిపోయాడని చెప్పారా? అవును, ఎన్నాళ్ళని దాస్తా చెప్పేశాను. నేను వ్యభిచారం చేస్తున్నానంటే క్షమించాను. ఎంతో నా కళ్ళ ముందు మీరు వ్యభిచారం చేసినా క్షమించాను. పాపను నన్ను దూరం చేసినా క్షమించాను. కానీ కానీ రెండు ముసలి హృదయాల్లో ఎంత దారుణంగా ఎంత దుర్మార్గంగా ముక్క చేసిన పాపాన్ని మాత్రం నేను క్షమించలేను. ఇంకా మీతో ఒక్క క్షణం కూడా ఉండలేను, మీ మొహం కూడా చూడలేను. నేను పెడుతున్నాను. అది కాదు, నా మాట విను. ఏం వినమంటారు? ఇంకెన్ని వినమంటారు? ఏమండి, మీరు నా భర్త కావాలని మిమ్మల్ని నేను ఎప్పుడు దేవనించలేదు. పాపకు తల్లి కావాలని అడిగారు, తల్లి కావాలని వచ్చాను. నా కడుపును చెల్లి పుడితే సుమిత్రాన్ని పేరు పెట్టాలని మీరంటే, తమ్ముడు పుడితే చిరంజీవి పేరు పెడదాం అన్నందుకు మీ మొహంలో ఎన్ని రంగులు మారాయో నాకు తెలుసు. అందుకే ఆడది ఎన్నో కలలు కనే మాతృత్వాన్ని కూడా నాకు కాదనుకున్నాను. అలాంటి నాకు పాపను దూరం చేశారు, రాక్షసుల్లా ప్రవర్తించారు. చిరంజీవి దేవుడు అంటే మీకు కోపం వచ్చింది కదూ. చిరంజీవి ఫోటోని పూజ గదిలో ఒక మూల పెట్టుకున్న పాపానికి మీరు తాగి పూజ గదిలో జరుపడి ఆ పటాన్ని కాలుతో తన్ని పగలగొట్టారు. మీ భార్య నిలువెత్తు ఫోటోని మీరు బాహటంగా నట్టిట్లో వేలాడదీస్తే ప్రతిరోజు ఆ ఫోటోకి పూలదండలు వేసి పూజలు చేయొచ్చు. నేను మీ భార్యతో మీరు మానసిక వ్యభిచారం చేస్తూ నా పక్కన పడుకుని సుమిత్ర అని మైమర్చిపోతుంటే నేను సుమిత్రలాగే పలకాలి, సుమిత్ర కట్టుకుని ఎర్రచీర కట్టుకోవాలి, సుమిత్ర నేను నోటి తెచ్చాలి. కానీ ఇన్ని చేయటానికి నాకు శక్తినిచ్చిన దైవాన్ని నేను తలుచుకోకూడదు. ఒక్క తేడా తెలుసుకోండి, నా జీవితాంతం నేను నవ్వుతూ బ్రతకాలని కోరుకున్న మనిషి చిరంజీవి. కానీ మీరు నేను నవ్వితే మిమ్మల్ని ఎక్కిరిస్తున్నాననుకుని ఏడిపించిన మనిషి. ఏడాది పరిచయంతో జీవితంలోని వెలుగు చూపించిన వ్యక్తి అతను. అదే ఏడాది పరిచయంతో జీవితంలోని చీకటి వైపు నెట్టిన మనిషి మీరు. చిరంజీవి లేకపోయినా నాకున్నాడు, మీరుండి కూడా నాకు లేరు. నాకిప్పుడు ప్రపంచంలోని అణువణువు చిరంజీవి నిండిపోయి కనిపిస్తున్నాడు. నేను చిరంజీవితోనే బ్రతుకుతానండి. నేను మిమ్మల్ని విడిచిపెట్టడం మీకు పెద్ద శిక్ష కాకపోవచ్చు. పైగా మీలాంటి సంస్కారవంతుల్ని ఎవరూ శిక్షించలేరు. నేను శిక్షిస్తాను. నన్ను జీవోత్సవంలో బ్రతకమన్న నేరానికి నేను మీకు జీవన్మరణ శిక్ష విధిస్తున్నాను. అబ్బాయి దగ్గరికి పోదామమ్మా, నిన్ను తీసుకోవడం అడిగా నువ్వు వద్దులే అమ్మా, మేమే పోతాం.
లే ముందు ఒకసారి నీతో చెప్పి వెళదాం. అదేనమ్మా, అబ్బాయి దగ్గరికి పోయే ముందు. ఆయన దగ్గరికి అయితే మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు మావయ్య గారు, ఇక్కడే ఉండొచ్చు. ఆయన ఎవరో కాదు, నేనే నేనే స్రవంతి. అవునత్తయ్య, నేనే మీ చిరంజీవిని. నా ఊపిరి పేరు చిరంజీవి, నా జీవితం పేరు చిరంజీవి. ఇక్కడే మీ సేవలు చేసుకుంటూ నన్ను చిరంజీవిగా బ్రతకనియండి. మాతో నా అదేలాగమ్మా, పెళ్ళైన దానివి. ఆ పెళ్లి ముగిసిపోయింది, ఆ స్రవంతి చచ్చిపోయింది. ఈ స్రవంతి ఒక తల్లి, ఇద్దరు బిడ్డలకు తల్లి. ఆ బిడ్డలు ఎవరో కాదు, మీరే. మీరే నా సర్వస్వం, మీరే నా సర్వస్వం. కూతురు మాట ఏం చేసావు మమ్మీ? నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసావా? నేను కూడా చిరంజీవిని మమ్మీ. మరి నువ్వే చెప్పావుగా, నవ్వుతూ బ్రతకాలని కోరుకునే వాళ్ళందరూ చిరంజీవులేనని.